हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। मेषराशि वारी जुलाई 1-7 वरकु आ वारंलो वारी राशि फलतालु एला उन्नाई, वालकु एलांटी शुभ परिणामालु जरगबोतुन्नाई, एलांटी अशुभालु जरगबोतुन्नायो इप्पुडु मनं तेलुसुकुंदां। दानिकंटे मुंदु ई वीडियोनी पूर्तिगा चूसिन तर्वात नच्चिते लाइक चेयंडी, अलागे मी फ्रेंड्स तो शेर चेयंडी, मा चैनल नी सब्सक्राइब चेसुकोवडं मात्रं मर्चिपोकंडी। ई वारं प्रारंभंलो मी आरव इंट्लो व्याधुलु, शत्रुवुलु, सवाळ्लु मरियु पोटीलनु सूचिंचे स्थानंलो चंद्रुडु कनिपिस्ताडु। वारं प्रारंभंलो मीरु मी जीवितंलो संतोषंगा उंटारु, मी चुट्टू उन्न प्रति ओक्करिकी प्रेम मरियु आप्यायतलनु पंचुतू उंटारु। మీ జీవిత భాగస్వామి మరియు బంధువులతో మీ సంబంధాలు స్నేహపూర్వకంగా మరియు ఆనందంతో నిండి ఉంటాయి। వృత్తిపరంగా చంద్రుని యొక్క ఈ స్థానం అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేయడానికి మీకు సహాయపడుతుంది కూడా। మీ తోబుట్టువులు తమ నివాసాన్ని కొంతకాలం నుండి విజయవంతం చేయకుండా ప్రయత్నిస్తుంటే ఈ కాలం వారికి మంచి ఫలితాలను అందిస్తుంది। సో మీరే కాకుండా మీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ వారంలో సంతోషంగా ఉండే అవకాశాలు కనబడుతున్నాయి। ఇక మీ 7వ ఇంట్లో చంద్రుని తదుపరి కదలిక మీ జీవిత భాగస్వామితో వైవాహిక ఆనందాన్ని పొందే అవకాశం ఉందని సూచిస్తుంది। ఈ రాశి కింద జన్మించిన కొంతమందికి ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి। మీరు మీ సామాజిక జీవితంలో గౌరవం మరియు ప్రశంసల్ని కూడా పొందుతారు। ప్రొఫెషనల్స్ వారి సీనియర్లచే గుర్తింపు మరియు ప్రశంసల్ని పొందే అవకాశం కనబడుతుంది। ఈ కాల వ్యవధిలో చేపట్టిన ఏదైనా ప్రయాణం అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది। सो मीरु एक्कडिकैना वेल्लालनुकुंटे ई समयंलो वेल्लडं चाला मंची सूचन। इक चंद्रुनि तदुपरि कदलिक कोद्दिगा कठिनमैनदि। ई राशि वारिकि कास्त कष्टंतो कूडुकुंटुंदि। मीरु मी कैरियर्लो कोन्नि अड्डंकुलनु ताकिनंदुकु अनवसरमैन भयालु मरियु आंदोलनलतो इब्बंदि पड़े अवकाशं कनबडुतुंदि। चंद्रुडु वनरुलकु अधिपति मरियु आदि बलहीनमैन स्थितिलो उन्नंदुन मी वनरुलु पनिनि पूर्ति चेयडानिकि सहकरिंचकपोवच्चु। मीरु ओकरि नुंडि रुणं तीसुकोवाल्सि उंटुंदि लेदा దాన్ని చూడడానికి మరొకరిపై ఆధారపడవచ్చు కూడా। ఇది మీలో వేదన మరియు ఒత్తిడిని క్రియేట్ చేస్తుంది। ఇంటి ముందు తల్లుల ఆరోగ్యం క్షీణిస్తుంది। ఇది కుటుంబ వాతావరణాన్ని దెబ్బతీసే అవకాశం అయితే కనబడుతుంది। కాబట్టి మీకు మా సలహా ఏమిటంటే ఈ కాలాన్ని సహనంతో వేచి ఉండడం, కొత్త కొత్త నిర్ణయాలు తీసుకోకుండా ఉండడం మంచి సూచన। ఇక మీ 9వ ఇంట్లో అదృష్టం మరియు ఆధ్యాత్మికతతో చంద్రుని కదలిక చాలా పవిత్రంగా ఉంటుంది। ఎందుకంటే బృహస్పతి దాని తిరోగమన కదలికలో దానితో కలిసి ఉండడం వల్ల మీ మార్గదర్శకులు, విగ్రహాలు, తండ్రి, బొమ్మల వంటి మద్దతు మీరు మీ ఇంతకు ముందు ఎదుర్కొన్న ఇబ్బందుల ద్వారా మిమ్మల్ని చూపిస్తుందని ఇది సూచిస్తుంది। ఈ సమయంలో ఆధ్యాత్మికత మరియు దైవంపై మీ విశ్వాసం కూడా పెరుగుతుంది, అది సానుకూలతను తెస్తుంది। ఈ కాలంలో ఆశించిన ఫలితాలను మీరు పొందవచ్చు। ఈ వారం సమయంలో ఆరోగ్యం కూడా స్థిరంగా ఉంటుంది। మీరు మరిన్ని శుభ ఫలితాలు పొందాలనుకుంటే సూర్యోదయ సమయంలో రోజూ గాయత్రి మంత్రాన్ని జపించండి। జూలై 1 నుండి 7 వరకు వృషభ రాశి వారికి వారి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి, వాళ్ళు ఎలాంటి శుభ పరిణామాలను మరియు ఎలాంటి అశుభ పరిణామాలను ఎదుర్కోబోతున్నారు, ఎలాంటి సూచనలు వారికి తగిన విధంగా ఉంటాయో మనం ఈ వారం ఈ వీడియోలో తెలుసుకుందాం। సో దానికంటే ముందు వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి। ఇక ఈ వారం ప్రారంభంలో మీ 5వ ఇంట్లో భావోద్వేగాలు మరియు మనోభావాలు మారడం, ఈ వారమంతా మీ 6వ 7వ ఇంట్లో చంద్రుడి కదలిక ఉంటుంది। ఇక ఈ వారం ప్రారంభం వారి విద్యను పునఃప్రారంభించాలని ప్రయత్నిస్తున్న వాళ్ళందరికీ సానుకూల ఫలితాలను తీసుకొస్తుంది। బృహస్పతి యొక్క అంశం చంద్రుని శుభ ఫలితాలను తీవ్రతరం చేస్తున్నందువల్ల ఈ సంకేతం యొక్క విద్యార్థులు వారి సామర్థ్యాలను ఉత్తమంగా ప్రదర్శించడానికి ఇది సరైన అవకాశం। ఇక చంద్రుడు మీ 6వ ఇంట్లో ఉంటాడు। ఇది పోటీ, పోరాటాలు, సవాళ్లు మరియు వ్యాధులను కూడా సూచిస్తుంది। ఇక 8వ ఇంట్లో ఈ ఇంటి ప్రభువు శుక్రుని యొక్క స్థానం ఈ వ్యవధిలో మీరు ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని సమస్యలను ఎదుర్కోవచ్చని చూపిస్తుంది। ఈ వ్యవధిలో మీరు గాయాలు మరియు ప్రమాదాలను ఎదుర్కొనే అవకాశం కనబడుతుంది, కాబట్టి డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి। చంద్రునిపై అంగారక గ్రహం యొక్క అంశం మిమ్మల్ని వైఖరిలో దూకుడుగా చేస్తుంది, ఇది తొందరపాటు నిర్ణయాలకు కూడా దారితీయొచ్చు। ఈ వ్యవధిలో మీ శత్రువులకు పైచేయి కావచ్చు, కాబట్టి ఈ కాలంలో ఓపికగా మరియు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండడం చాలా మంచి సూచన। ఇక తరువాత ఉద్యమంలో చంద్రుడు మీ 7వ ఇంట్లో బలహీనపరిచే స్థితిలో ఉంటాడు। ఇతరులను విశ్వసించే మీ అలవాటును మీరు వదులుకోవాల్సి ఉంటుందని ఇది సూచిస్తుంది, లేకపోతే మీరు మీ లావాదేవీలను మోసాలను ఎదుర్కోబోతారు।
ఇది మీ చర్యలకు మీరు బాధ్యత వహించాలని మీ పనులను పూర్తి చేయడానికి ఇతరులపై ఆధారపడకూడదని చెప్పదగినటువంటి సూచన మీ తోబుట్టువులు కూడా ఈ వ్యవధిలో విజయం సాధించే అవకాశం కనబడుతుంది అయితే వారితో మీ సంబంధాలు క్షీణిస్తాయి ఇక మీ 8వ ఇంట్లో చంద్రుని యొక్క తరువాతి స్థానం మీకు కొంచెం అసౌకర్యంగా మరియు చంచలంగా ఉండేలా చేస్తుంది ఎందుకంటే మీరు మీ జీవితంలో కొన్ని వేగవంతమైన మార్పులను చూడబోతున్నారు ఇక్కడ ఇది తిరోగమన బృహస్పతితో కలిసి ఉండడం వల్ల వృత్తిపరంగా ఇది కొత్త ప్రాజెక్ట్ని ప్రారంభించడం కంటే మీ నైపుణ్యాల పరిశోధన మరియు మెరుగుదలపై పనిచేసే కాలం ఈ వ్యవధిలో మీరు ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపే అవకాశం కూడా కనబడుతుంది మీరు మరిన్ని మంచి ఫలితాలు పొందాలనుకుంటే సోమవారం మరియు శుక్రవారం బియ్యం గోధుమ పిండి వంటి తెల్లటి వస్తువులను దానం చేయడం వల్ల మంచి ఫలితాలను పొందే అవకాశం అయితే కనబడుతుంది జులై 1 నుండి 7 వరకు మిథున రాశి వారికి వారి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి వాళ్ళు ఎలాంటి శుభ పరిణామాలు ఎలాంటి అశుభ పరిణామాలు ఎదుర్కోబోతున్నారు మరి వాళ్లకు ఎలాంటి సూచనలు అయితే తగిన విధంగా ఉంటాయో మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం దానికంటే ముందు వీడియో పూర్తిగా చూసిన తర్వాత వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక ఈ రాశి వారికి ఈ వారంలో వరుసగా వారి 4వ, 5వ, 6వ మరియు 7వ ఇళ్లలో చంద్రుడు కనిపిస్తాడు మీ 4వ ఇంట్లో ఆనందం తల్లి సుఖాలు మరియు విలాసాలు ఉన్న చంద్రునితో ఈ వారం మీకు ప్రారంభమవుతుంది ఇది మంచి సూచన స్థానికులకు ఈ రాశి వారికి ప్రయోజనకరమైన ఫలితాలను ఇవ్వకపోవచ్చు మీ 2వ ఇంటి వనరులపై 6వ ఇంటి ప్రభువు కుజుని యొక్క అంశం కొన్ని వ్యాజ్యం లేదా కొన్ని కోర్టు విషయాలను మీకు ఆర్థిక నష్టాలను తెచ్చిపెడతాయని సూచిస్తుంది ఈ కాలంలో మీ ఖర్చులు పెరిగే అవకాశం కూడా కనబడుతుంది ముఖ్యంగా మీ కుటుంబం యొక్క మాతృపక్షం నుండి బంధువులతో కొన్ని ఘర్షణలు లేదా గొడవలు కూడా జరగవచ్చు అయితే ఈ కాలంలో కాస్త ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి ఇక తదుపరి చంద్రుని కదలిక మీ 5వ ఇంట్లో ఉంటుంది ఇది ఈ రాశి వారికి ఎంతో అవసరమైన ఉపశమనం మరియు ఆనందాన్ని తీసుకొస్తుంది ఇంటి ప్రభువు శుక్రుడు జాతకంలో బలమైన స్థితిలో ఉన్నందువల్ల ఇది మీ ప్రేమ జీవితంలో కొత్తగా దొరికిన శక్తిని మీరు కనుగొనే అవకాశం కనబడుతుంది మీ ప్రియమైన వారితో నాణ్యమైన సమయాన్ని గడపడానికి మీరు సిద్ధంగా ఉంటారు ఇది మీ ఇద్దరి మధ్య సామరస్యాన్ని మరియు ప్రేమను పెంచే అవకాశం కనబడుతుంది ఇక వారం మధ్యలో అడ్డంకులు సవాళ్లు మరియు పోటీల యొక్క మీ 6వ ఇంట్లో చంద్రుడు కనబడతాడు మీ మునుపటి రుణాలు మరియు బాధ్యతలను వదిలించుకోవడానికి ఇది మంచి సమయం మీ ప్రియమైన లేదా జీవిత భాగస్వామి కొంత ఆస్తి పెట్టుబడులు పెట్టడానికి ఇది చాలా మంచి సమయం ఎందుకంటే వారు తర్వాత మంచి రాబడిని పొందే అవకాశం కూడా కనబడుతుంది సో మీరు దేంట్లోనైనా కొత్త కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటే మీ భాగస్వామి పేరు మీద స్టార్ట్ చేయడం మంచి సూచన ఇక మీ 7వ ఇంటి సంబంధాలలో చంద్రుడి తదుపరి కదలిక ఉంటుంది ఇది మీ జీవిత భాగస్వామి రెట్రోగ్రేడ్ బృహస్పతితో కలిసి ఉండడంతో వారం చివరి దశగా శుభంగా ఉంటుంది ఈ స్థానం శుభ ఫలితాలను తీసుకొస్తుంది మరియు ఈ వ్యవధిలో సంబంధంలో మునుపటి తేడాలు అపార్థాలు అన్నీ నిర్మూలించబడతాయి భాగస్వామ్య రూపంలో వ్యాపారం ఈ కాలంలో లాభాలను తీసుకొస్తుంది ఏదేమైనా ఈ కలయికలో కేతు యొక్క స్థానం ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలను ఎదుర్కొనే అవకాశం అయితే కనబడుతుంది మీ ఆహారం విషయంలో కాస్త జాగ్రత్త వహించడం మంచిది అని చెప్పవచ్చు ఇక మీరు మరిన్ని శుభ ఫలితాలు అయితే పొందగోరాలనుకుంటే గణేశుడికి గరికను సమర్పించడం శుభ ఫలితాలను తీసుకువస్తుంది జులై 1 నుండి జులై 7 వరకు కర్కాటక రాశి వారికి వారి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి ఎలాంటి శుభ పరిణామాలను ఎలాంటి అశుభ పరిణామాలను ఎదుర్కోబోతున్నారు మరి ఎలాంటి పనులు చేస్తే వాళ్ళు ఆ వారం మొత్తం శుభ పరిణామాలు ఎదుర్కోవచ్చో మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాం దానికంటే ముందు ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీకు గనక నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక ఈ వారం ప్రారంభంలో మీ 3వ ఇంట్లో చంద్రుడి సంచారం చూస్తారు మరియు తరువాత వరుసగా 4వ, 5వ మరియు 6వ ఇంట్లో చంద్రుడి కదలికలు ఉంటాయి ప్రారంభంలో మీ చిన్న తోబుట్టువులతో మీ సంబంధాలు ఈ వ్యవధిలో చాలా బాగుంటాయి మీరు మీ వ్యక్తిగత జీవితంలో సంతృప్తి మరియు ఆనందంగా ఉంటారు వృత్తిపరంగా మంచి నిర్వహణ నుండి మీకు మంచి ప్రశంసలు మరియు గుర్తింపు పొందే అవకాశం అయితే కనబడుతుంది ఆర్థికంగా ఇది మీ మునుపటి పెట్టుబడులు మరియు వెంచర్ల నుండి మీకు లాభాలను అందించే అవకాశం కనబడుతుంది ఎక్కువగా బహుమతులు కూడా పొందే అవకాశం ఉంది ఇక ఈ రాశి వారికి మీ తల్లి సౌకర్యాలు విలాసాలు మరియు భూముల యొక్క 4వ ఇంట్లో చంద్రుడి కదలికను చూస్తారు ఇది భవిష్యత్తులో మీకు చాలా ప్రయోజనాలను తీసుకువస్తుంది మీ ఆనందం మరియు సౌకర్యాన్ని పెంచడంపై కూడా మీ దృష్టి ఉంటుంది ఈ కారణంగా మీరు మీ పొదుపులో ఎక్కువ భాగాన్ని వినోద సాధనాల కోసం ఖర్చు చేసే అవకాశం అయితే కనబడుతుంది
మీరు ఎప్పుడైనా ఖర్చు చేసే ముందు కాస్త ముందు వెనుక ఆలోచించి ఖర్చు చేయడం చెప్పదగినటువంటి సూచన. ఇక మీ ఐదవ ఇంట్లో చంద్రుని తదుపరి కదలిక పిల్లలతో కొంత నాణ్యమైన సమయాన్ని ఆస్వాదించడానికి ఇది సరైన కాలమని సూచిస్తుంది. ఎందుకంటే ఇది మీ దాచిన సృజనాత్మక సామర్థ్యాన్ని నొక్కడానికి సహాయపడుతుంది. ఈ స్థితిలో ఉన్న చంద్రుడు మిమ్మల్ని సోమరితనం, బద్ధకం మరియు ఇతరులపై ఆధారపడే విధానంగా చేస్తుంది. దీనివల్ల మీరు చివరి క్షణం వరకు చాలా విషయాలను వాయిదా వేసే అవకాశం అయితే కనబడుతుంది. ఇది మీపై అనవసరమైన ఒత్తిడిని క్రియేట్ చేస్తుంది. ఇక మీ ఆరవ ఇంట్లో అడ్డంకులు, సవాళ్ళు, శత్రువులు మరియు వ్యాధుల యొక్క చంద్రుని కదలిక తదుపరి స్థానంలో ఉంటుంది. దాని స్వంత సంకేతంలో తిరోగమన బృహస్పతితో కలిసి ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలను తీసుకొస్తుంది. చంద్రుని యొక్క ఈ స్థానం ఈ వ్యవధిలో మీ ఆరోగ్యం పెలుసుగా ఉండవచ్చని చెప్తుంది. కాబట్టి యోగ, ధ్యానం మరియు ఇతర రకరకాల శారీరక వ్యాయామాలలో మీరు పాల్గొనడం అవసరం. ఇవి వ్యాధులను అరికట్టడానికి సహాయపడతాయి. ఈ కాలంలో డబ్బు తీసుకోవడం లేదా రుణాలు ఇవ్వడం మానుకోండి. మీ వనరుల ప్రకారం మాత్రమే వ్యాపారం చేయండి, లేకపోతే మీరు నష్టపోయే అవకాశం కనబడుతుంది. ఇక మీరు మరిన్ని మంచి ఫలితాలు అయితే పొందగోరాలనుకుంటే సూర్యోదయ సమయంలో రోజు శివశాలిసాను పఠించండి. జూలై 1 నుండి జూలై 7 వరకు సింహరాశి వారికి ఈ వారం రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, వాళ్ళు ఎలాంటి శుభ పరిణామాలను మరియు ఎలాంటి అశుభ పరిణామాలను పొందుతారో మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే దాంతోపాటు ఎలాంటి పనులు చేస్తే వారు మరిన్ని శుభ ఫలితాలు పొందే అవకాశం ఉందో కూడా తెలుసుకుందాం. దానికంటే ముందు ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక ఈ వారంలో ఈ రాశి వారికి 2వ, 3వ, 4వ మరియు 5వ ఇంట్లో చంద్రుని కదలికను చూస్తారు. చంద్రుడు మీ 12వ విదేశీ ఇంటిని నియంత్రిస్తాడు. మీరు సేకరించిన సంపద, పొదుపు కుటుంబం యొక్క 2వ ఇంట్లో ఉంటుంది. ఇది మీరు విదేశీ భూములు మరియు విదేశాల నుండి వచ్చిన సంస్థల నుండి లాభాలను పొందే అవకాశం ఉందని సూచిస్తుంది. ఏదేమైనా ఈ కాలంలో మీ ఖర్చులు పెరగవచ్చు కూడా. సో కాబట్టి మీరు దేనిలోనైనా ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు వెనుక ఆలోచించడం మంచి సూచన. దాని తాత్కాలిక కదలిక యొక్క తరువాతి దశలో చంద్రుడు మీ 3వ ఇల్లు ధైర్యం, శౌర్యం, తోబుట్టువులు మరియు ప్రయాణాలలో ఉంటాడు. ఇంటి ప్రభువు యొక్క బలమైన స్థానం శుక్రుణ్ణి ఈ వ్యవధిలో మీలో కొంతమందికి ప్రభుత్వం నుండి బహుమతులు, గుర్తింపును పొందే అవకాశం ఉందని సూచిస్తుంది. ఈ సమయంలో మీ తోబుట్టువులతో మీ బంధం గట్టిపడుతుంది. మీరు ముందుకు సాగవచ్చు కూడా, మరియు అన్ని ప్రయత్నాలు పనుల్లో మీరు వారికి సహాయంగా ఉంటారు. మీ గౌరవం, మీ సామాజిక వృత్తం కూడా పెరుగుతుంది. వృత్తిపరంగా మీ ప్రయత్నాలు ప్రతి పనిలోనూ మిమ్మల్ని పురోగతి మార్గంలో పయనించేలా చేస్తాయి. వ్యాపారులు మరియు వ్యాపారవేత్తలు ఏదైనా కొత్త పని లేదా కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడానికి ఇది సరైన సమయమని చెప్పదగినటువంటి సూచన. ఇక వారం మధ్యలో మీ తల్లిగారి సౌకర్యం, విలాసాలు మరియు భూమిని సూచించే దిశలో మీ 4వ ఇంట్లో చంద్రుడు ఉంటాడు. ఈ వ్యవధిలో మీ తల్లి ఆరోగ్యం పెలుసుగా ఉండవచ్చని చెప్పవచ్చు. మార్పులు మరియు పరివర్తన యొక్క 8వ ఇంటిలో చంద్రుడి కదలిక వల్ల మీ ఆస్తి లేదా సంభాషణలో ఊహించని మార్పులు అవాంఛిత ఒత్తిడికి దారితీస్తుందని, మనశ్శాంతికి భంగం కలిగిస్తుందని సూచిస్తుంది. ఇక ఈ వారం చివరి దశలో మీ 5వ ఇంట్లో ఉంచిన చంద్రుడు బృహస్పతితో కలిసి దాని తిరోగమన కదలికలో ఈ రాశి వారికి మంచి ఫలితాలను తీసుకొస్తాడు. కుటుంబ విస్తరణ కోసం చూస్తున్న ప్రజలకు ఇది శుభ సమయమని చెప్పవచ్చు. మీరు మీ పాత కోర్సుల్లో ఒకదానికి తిరిగి వెళ్ళాలనుకుంటే, మీ నైపుణ్యాలను మెరుగుపరచాలనుకుంటే ఇది సరైన సమయం. చాలామంది స్థానికులు వారి పాత జ్వాల తిరిగి వారి జీవితంలోకి రావడాన్ని చూడవచ్చు కూడా. ఇక మీరు మరిన్ని మంచి ఫలితాలు పొందాలనుకుంటే సూర్యోదయ సమయంలో రోజూ గాయత్రి మంత్రాన్ని పఠించడం వల్ల మీరు ఈ వారమంతా మంచి సమయాన్ని పొందుతారు. జూలై 1 నుండి జూలై 7 వరకు కన్యారాశి వారికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి, వాళ్ళు ఎలాంటి శుభ పరిణామాలను, ఎలాంటి అశుభ పరిణామాలను ఎదుర్కోబోతున్నారు, మరి ఎలాంటి పనులు చేస్తే వాళ్ళు ఆ వారమంతా మంచి ఫలితాలను పొందుతారో ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. దానికంటే ముందు ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వారం చంద్రుడు వరుసగా మీ 1వ, 2వ, 3వ మరియు 4వ ఇంట్లోకి మారుతాడు. వారం ప్రారంభంలో మీ వ్యక్తిత్వం యొక్క 1వ ఇంట్లో చంద్రుడు కనిపిస్తాడు. వృత్తిపరంగా ఈ రాశి వారికి ఈ సంకేతం క్రింద జన్మించిన కొంతమంది స్థానికులు కొన్ని శుభ ఫలితాలు చూడవచ్చు. మీ తండ్రితో మీ సంబంధాలు కూడా ఈ వ్యవధిలో మెరుగుపడే అవకాశాలు కనబడుతున్నాయి.
ప్రభుత్వం నుండి వచ్చే ప్రయోజనాలు చాలామందికి ఊహించవచ్చు కూడా. అయితే చర్మం, అలర్జీలు మరియు కళ్ళకు సంబంధించిన సమస్యలను మీరు ఎదుర్కొనే అవకాశం కనబడుతుంది. అందువల్ల ఈ సమయంలో ఆరోగ్య భాగానికి నిరంతరం శ్రద్ధ వహించడం చాలా అవసరం. కాబట్టి మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడానికి దుమ్ము నుండి దూరంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక మీ టెలివిజన్ లేదా మొబైల్ సమయాన్ని కాస్త తగ్గించుకోండి. ఈ రాశి వారికి చంద్రుని తరువాతి కదలికను వారి రెండవ కుటుంబంలో సేకరించిన సంపద పొదుపులకు సాక్ష్యంగా ఉంటుంది. ఈ సంచారం సమయంలో మీ ఆదాయాన్ని గుణించడానికి మీకు చాలా అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా దానిపై ఉన్న శని యొక్క అంశం మీరు దాన్ని కొనసాగించే సమస్యలను ఎదుర్కొంటుందని సూచిస్తుంది. కాబట్టి తెలివిగా ఉండండి. చిన్న వెంచర్లలో పెట్టుబడులు పెట్టడం ప్రారంభించండి. అది మీ డబ్బును సానుకూల దిశలో పయనించేలా చేస్తుంది. ఇది మీకు మరియు మీ కుటుంబ భవిష్యత్తుకు మంచి భద్రతను కూడా కల్పిస్తుంది. అలాగే మీకు మరియు మీ జీవిత భాగస్వామికి మధ్య కొన్ని అభిప్రాయ భేదాలు కూడా రావచ్చు. ఇవి దేశీయ వాతావరణంలో అంతరాయాలను కూడా కలిగించే అవకాశం కనబడుతుంది. ఈ కాలంలో ఎలాంటి లావాదేవీలు, ఒప్పందాలు చేయకుండా ఉండడమే మంచిది. ఎందుకంటే తీసుకున్న నిర్ణయాలు తర్కం కంటే భావోద్వేగాలపై ఆధారపడి ఉండే అవకాశం కనబడుతుంది. ఇది వ్యాపారానికి మంచిది కాదు. ఇక తిరోగమనంలో బృహస్పతితో కలిసి మీ నాలుగవ ఇంట్లో ఉన్న చంద్రుడు మీ కుటుంబ జీవితంలో ఆనందం మరియు సంతృప్తిని తెచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఈ వ్యవధిలో జీవిత భాగస్వామితో సంబంధాలు చాలా మెరుగుపడతాయి. మీరు ఆయా రంగాల్లో మరియు వృత్తిలో పురోగతి సాధించే అవకాశం కనబడుతుంది. మీ తల్లి ఆరోగ్యంలో గణనీయమైన మెరుగుదల ఉంటుంది. చాలా కాలంగా ఆమెను బాధించే ఏదైనా అనారోగ్య సమస్య, వ్యాధి నుండి ఆమె ఉపశమనం పొందే అవకాశం ఈ వారంలో కనబడుతుంది. మీరు ఈ సమయంలో ఆధ్యాత్మిక కార్యకలాపాల్లో పాల్గొనే అవకాశం ఉంది. ఇది మీ అంతరంగంతో సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి మరియు మీకు మనశ్శాంతిని కలిగించడానికి సరైన సమయం. ఇక మీరు మరిన్ని మంచి ఫలితాలు పొందాలనుకుంటే సూర్యోదయ సమయంలో రోజు ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్ర పారాయణం చేయడం చాలా మంచిది. July 1 to July 7 వరకు తులారాశి వారికి రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, వాళ్ళు ఎలాంటి శుభ పరిణామాలు మరియు ఎలాంటి అశుభ పరిణామాలు ఎదుర్కోబోతున్నారు, ఎలాంటి పనులు చేస్తే వాళ్ళు మంచి ఫలితాలు పొందే అవకాశం ఉందో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో దానికంటే ముందు వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక ఈ వారం ప్రారంభంలో మీ ఐదవ ఇంట్లో భావోద్వేగాలు మరియు మనోభావాలు మారడం, ఈ వారమంతా మీ 6వ 7వ ఇంట్లో చంద్రుడి కదలిక ఉంటుంది. ఇక ఈ వారం ప్రారంభం వారి విద్యను పునఃప్రారంభించాలని ప్రయత్నిస్తున్న వాళ్ళందరికీ సానుకూల ఫలితాలను తీసుకొస్తుంది. బృహస్పతి యొక్క అంశం చంద్రుని శుభ ఫలితాలను తీవ్రతరం చేస్తున్నందువల్ల ఈ సంకేతం యొక్క విద్యార్థులు వారి సామర్థ్యాలను ఉత్తమంగా ప్రదర్శించడానికి ఇది సరైన అవకాశం. ఇక చంద్రుడు మీ 6వ ఇంట్లో ఉంటాడు. ఇది పోటీ, పోరాటాలు, సవాళ్ళు మరియు వ్యాధులను కూడా సూచిస్తుంది. ఇక 8వ ఇంట్లో ఈ ఇంటి ప్రభువు శుక్రుని యొక్క స్థానం ఈ వ్యవధిలో మీరు ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని సమస్యలను ఎదుర్కోవచ్చని చూపిస్తుంది. ఈ వ్యవధిలో మీరు గాయాలు మరియు ప్రమాదాలను ఎదుర్కొనే అవకాశం కనబడుతుంది. కాబట్టి డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. చంద్రునిపై అంగారక గ్రహం యొక్క అంశం మిమ్మల్ని వైఖరిలో దూకుడుగా చేస్తుంది. ఇది తొందరపాటు నిర్ణయాలకు కూడా దారితీయవచ్చు. ఈ వ్యవధిలో మీ శత్రువులకు పైచేయి కావచ్చు. కాబట్టి ఈ కాలంలో ఓపికగా మరియు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండడం చాలా మంచి సూచన. ఇక తరువాత ఉద్యమంలో చంద్రుడు మీ 7వ ఇంట్లో బలహీనపరిచే స్థితిలో ఉన్నాడు. ఇతరులను విశ్వసించే మీ అలవాటును మీరు వదులుకోవాల్సి ఉంటుందని ఇది సూచిస్తుంది. లేకపోతే మీరు మీ లావాదేవీలను, మోసాలను ఎదుర్కోబోతారు. ఇది మీ చర్యలకు మీరు బాధ్యత వహించాలని, మీ పనులను పూర్తి చేయడానికి ఇతరులపై ఆధారపడకూడదని చెప్పదగినటువంటి సూచన. మీ తోబుట్టువులు కూడా ఈ వ్యవధిలో విజయం సాధించే అవకాశం కనబడుతుంది. అయితే వారితో మీ సంబంధాలు క్షీణిస్తాయి. ఇక మీ 8వ ఇంట్లో చంద్రుని యొక్క తరువాతి స్థానం మీకు కొంచెం అసౌకర్యంగా మరియు చంచలంగా ఉండేలా చేస్తుంది. ఎందుకంటే మీరు మీ జీవితంలో కొన్ని వేగవంతమైన మార్పులను చూడబోతున్నారు. ఇక్కడ ఇది తిరోగమన బృహస్పతితో కలిసి ఉండడం వల్ల వృత్తిపరంగా ఇది కొత్త ప్రాజెక్ట్ని ప్రారంభించడం కంటే మీ నైపుణ్యాల పరిశోధన మరియు మెరుగుదలపై పనిచేసే కాలం. ఈ వ్యవధిలో మీరు ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపే అవకాశం కూడా కనబడుతుంది. మీరు మరిన్ని మంచి ఫలితాలు పొందాలనుకుంటే సోమవారం మరియు శుక్రవారం బియ్యం, గోధుమపిండి వంటి తెల్లటి వస్తువులను దానం చేయడం వల్ల మంచి ఫలితాలను పొందే అవకాశం అయితే కనబడుతుంది. July 1 to July 7 వరకు వృశ్చిక రాశి వారికి ఈ వారం రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, వాళ్ళు ఎలాంటి శుభ పరిణామాలను, ఎలాంటి అశుభ పరిణామాలను ఎదుర్కోబోతున్నారు,
ఎలాంటి పనులు చేస్తే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉందో మనం ఈరోజు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. దానికంటే ముందు వీడియో పూర్తిగా చూసిన తర్వాత వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక ఈ రాశి వారికి ఈ వారంలో వరుసగా వారి 4వ, 5వ, 6వ మరియు 7వ ఇళ్లలో చంద్రుడు కనిపిస్తాడు. మీ 4వ ఇంట్లో ఆనందం, తల్లి, సుఖాలు మరియు విలాసాలు ఉన్న చంద్రునితో ఈ వారం మీకు ప్రారంభమవుతుంది. ఇది మంచి సూచన. స్థానికులకు ఈ రాశి వారికి ప్రయోజనకరమైన ఫలితాలను ఇవ్వకపోవచ్చు. మీ 2వ ఇంటి వనరులపై 6వ ఇంటి ప్రభువు కుజుని యొక్క అంశం కొన్ని వ్యాజ్యం లేదా కొన్ని కోర్టు విషయాలను మీకు ఆర్థిక నష్టాలను తెచ్చిపెడతాయని సూచిస్తుంది. ఈ కాలంలో మీ ఖర్చులు పెరిగే అవకాశం కూడా కనబడుతుంది. ముఖ్యంగా మీ కుటుంబం యొక్క మాతృపక్షం నుండి బంధువులతో కొన్ని ఘర్షణలు లేదా గొడవలు కూడా జరగవచ్చు. అయితే ఈ కాలంలో కాస్త ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక తదుపరి చంద్రుని కదలిక మీ 5వ ఇంట్లో ఉంటుంది. ఇది ఈ రాశి వారికి ఎంతో అవసరమైన ఉపశమనం మరియు ఆనందాన్ని తీసుకొస్తుంది. ఇంటి ప్రభువు శుక్రుడు జాతకంలో బలమైన స్థితిలో ఉన్నందువల్ల ఇది మీ ప్రేమ జీవితంలో కొత్తగా దొరికిన శక్తిని మీరు కనుగొనే అవకాశం కనబడుతుంది. మీ ప్రియమైన వారితో నాణ్యమైన సమయాన్ని గడపడానికి మీరు సిద్ధంగా ఉంటారు. ఇది మీ ఇద్దరి మధ్య సామరస్యాన్ని మరియు ప్రేమను పెంచే అవకాశం కనబడుతుంది. ఇక వారం మధ్యలో అడ్డంకులు, సవాళ్లు మరియు పోటీల యొక్క మీ 6వ ఇంట్లో చంద్రుడు కనబడతాడు. మీ మునుపటి రుణాలు మరియు బాధ్యతలను వదిలించుకోవడానికి ఇది మంచి సమయం. మీ ప్రియమైన లేదా జీవిత భాగస్వామి కొంత ఆస్తి పెట్టుబడులు పెట్టడానికి ఇది చాలా మంచి సమయం, ఎందుకంటే వారు తర్వాత మంచి రాబడిని పొందే అవకాశం కూడా కనబడుతుంది. సో మీరు దేంట్లోనైనా కొత్త కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటే మీ భాగస్వామి పేరు మీద స్టార్ట్ చేయడం మంచి సూచన. ఇక మీ 7వ ఇంటి సంబంధాలలో చంద్రుడి తదుపరి కదలిక ఉంటుంది. ఇది మీ జీవిత భాగస్వామి రెట్రోగ్రేడ్ బృహస్పతితో కలిసి ఉండడంతో వారం చివరి దశగా శుభంగా ఉంటుంది. ఈ స్థానం శుభ ఫలితాలను తీసుకొస్తుంది మరియు ఈ వ్యవధిలో సంబంధంలో మునుపటి తేడాలు, అపార్థాలు అన్నీ నిర్మూలించబడతాయి. భాగస్వామ్య రూపంలో వ్యాపారం ఈ కాలంలో లాభాలను తీసుకొస్తుంది. ఏదేమైనా ఈ కలయికలో కేతు యొక్క స్థానం ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలను ఎదుర్కొనే అవకాశం అయితే కనబడుతుంది. మీ ఆహారం విషయంలో కాస్త జాగ్రత్త వహించడం మంచిది అని చెప్పవచ్చు. ఇక మీరు మరిన్ని శుభ ఫలితాలు అయితే పొందగోరాలనుకుంటే గణేశుడికి గరికను సమర్పించడం శుభ ఫలితాలను తీసుకువస్తుంది. జూలై 1 నుండి జూలై 7 వరకు ధనస్సు రాశి వారికి ఈ వారం రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, వాళ్ళు ఈ వారంలో ఎలాంటి శుభ పరిణామాలను, ఎలాంటి అశుభ పరిణామాలను ఎదుర్కోబోతున్నారు, ఎలాంటి పనులు చేస్తే వాళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందే అవకాశం ఉందో మనం ఈరోజు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. దానికంటే ముందు ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీకు గనక నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక ఈ వారం ప్రారంభంలో మీ 3వ ఇంట్లో చంద్రుడి సంచారం చూస్తారు మరియు తర్వాత వరుసగా 4వ, 5వ మరియు 6వ ఇంట్లో చంద్రుడి కదలికలు ఉంటాయి. ప్రారంభంలో మీ చిన్న తోబుట్టువులతో మీ సంబంధాలు ఈ వ్యవధిలో చాలా బాగుంటాయి. మీరు మీ వ్యక్తిగత జీవితంలో సంతృప్తి మరియు ఆనందంగా ఉంటారు. వృత్తిపరంగా మంచి నిర్వహణ నుండి మీకు మంచి ప్రశంసలు మరియు గుర్తింపు పొందే అవకాశం అయితే కనబడుతుంది. ఆర్థికంగా ఇది మీ మునుపటి పెట్టుబడులు మరియు వెంచర్ల నుండి మీకు లాభాలను అందించే అవకాశం కనబడుతుంది. ఎక్కువగా బహుమతులు కూడా పొందే అవకాశం ఉంది. ఇక ఈ రాశి వారికి మీ తల్లి, సౌకర్యాలు, విలాసాలు మరియు భూముల యొక్క 4వ ఇంట్లో చంద్రుడి కదలికను చూస్తారు. ఇది భవిష్యత్తులో మీకు చాలా ప్రయోజనాలను తీసుకువస్తుంది. మీ ఆనందం మరియు సౌకర్యాన్ని పెంచడంపై కూడా మీ దృష్టి ఉంటుంది. ఈ కారణంగా మీరు మీ పొదుపులో ఎక్కువ భాగాన్ని వినోద సాధనాల కోసం ఖర్చు చేసే అవకాశం అయితే కనబడుతుంది. మీరు ఎప్పుడైనా ఖర్చు చేసే ముందు కాస్త ముందు వెనుక ఆలోచించి ఖర్చు చేయడం చెప్పదగినటువంటి సూచన. ఇక మీ 5వ ఇంట్లో చంద్రుని తదుపరి కదలిక పిల్లలతో కొంత నాణ్యమైన సమయాన్ని ఆస్వాదించడానికి ఇది సరైన కాలమని సూచిస్తుంది. ఎందుకంటే ఇది మీ దాచిన సృజనాత్మక సామర్థ్యాన్ని నొక్కడానికి సహాయపడుతుంది. ఈ స్థితిలో ఉన్న చంద్రుడు మిమ్మల్ని సోమరితనం, బద్ధకం మరియు ఇతరులపై ఆధారపడే విధానంగా చేస్తుంది. దీనివల్ల మీరు చివరి క్షణం వరకు చాలా విషయాలను వాయిదా వేసే అవకాశం అయితే కనబడుతుంది. ఇది మీపై అనవసరమైన ఒత్తిడిని క్రియేట్ చేస్తుంది. ఇక మీ 6వ ఇంట్లో అడ్డంకులు, సవాళ్లు, శత్రువులు మరియు వ్యాధుల యొక్క చంద్రుని కదలిక తదుపరి స్థానంలో ఉంటుంది. దాని స్వంత సంకేతంలో తిరోగమన బృహస్పతితో కలిసి ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలను తీసుకువస్తుంది. చంద్రుని యొక్క ఈ స్థానం ఈ వ్యవధిలో మీ ఆరోగ్యం పెలుసుగా ఉండవచ్చని చెప్తుంది. కాబట్టి యోగ, ధ్యానం మరియు ఇతర రకరకాల శారీరక వ్యాయామాలలో మీరు పాల్గొనడం అవసరం.
ఇవి వ్యాధులను అరికట్టడానికి సహాయపడతాయి. ఈ కాలంలో డబ్బు తీసుకోవడం లేదా రుణాలు ఇవ్వడం మానుకోండి. మీ వనరుల ప్రకారం మాత్రమే వ్యాపారం చేయండి, లేకపోతే మీరు నష్టపోయే అవకాశం కనబడుతుంది. ఇక మీరు మరిన్ని మంచి ఫలితాలు అయితే పొందగోరాలనుకుంటే సూర్యోదయ సమయంలో రోజు శివశాలిసాను పఠించండి. జూలై 1 నుండి జూలై 7 వరకు మకర రాశి వారికి ఈ వారం రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి, వాళ్ళు ఈ వారంలో ఎలాంటి శుభ పరిణామాలను ఎదుర్కోబోతున్నారు, ఎలాంటి అశుభ పరిణామాలను ఎదుర్కోబోతున్నారు, వాళ్ళు మరిన్ని శుభ ఫలితాలు పొందాలంటే ఎలాంటి పనులు చేయాలో మనం ఈరోజు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. దానికంటే ముందు ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక ఈ వారంలో ఈ రాశి వారికి 2వ, 3వ, 4వ మరియు 5వ ఇంట్లో చంద్రుని కదలికను చూస్తారు. చంద్రుడు మీ 12వ విదేశీ ఇంటిని నియంత్రిస్తాడు. మీరు సేకరించిన సంపద, పొదుపు కుటుంబం యొక్క 2వ ఇంట్లో ఉంటుంది. ఇది మీరు విదేశీ భూములు మరియు విదేశాల నుండి వచ్చిన సంస్థల నుండి లాభాలను పొందే అవకాశం ఉందని సూచిస్తుంది. ఏదేమైనా ఈ కాలంలో మీ ఖర్చులు పెరగవచ్చు కూడా. సో కాబట్టి మీరు దేనిలోనైనా ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు వెనుక ఆలోచించడం మంచి సూచన. దాని తాత్కాలిక కదలిక యొక్క తరువాతి దశలో చంద్రుడు మీ 3వ ఇల్లు ధైర్యం, శౌర్యం, తోబుట్టువులు మరియు ప్రయాణాలలో ఉంటాడు. ఇంటి ప్రభువు యొక్క బలమైన స్థానం శుక్రుణ్ణి ఈ వ్యవధిలో మీలో కొంతమందికి ప్రభుత్వం నుండి బహుమతులు, గుర్తింపును పొందే అవకాశం ఉందని సూచిస్తుంది. ఈ సమయంలో మీ తోబుట్టువులతో మీ బంధం గట్టిపడుతుంది. మీరు ముందుకు సాగవచ్చు కూడా, మరియు అన్ని ప్రయత్నాలు పనుల్లో మీరు వారికి సహాయంగా ఉంటారు. మీ గౌరవం, మీ సామాజిక వృత్తం కూడా పెరుగుతుంది. వృత్తిపరంగా మీ ప్రయత్నాలు ప్రతి పనిలోనూ మిమ్మల్ని పురోగతి మార్గంలో పయనించేలా చేస్తాయి. వ్యాపారులు మరియు వ్యాపారవేత్తలు ఏదైనా కొత్త పని లేదా కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడానికి ఇది సరైన సమయమని చెప్పదగినటువంటి సూచన. ఇక వారం మధ్యలో మీ తల్లిగారి సౌకర్యం, విలాసాలు మరియు భూమిని సూచించే దిశలో మీ 4వ ఇంట్లో చంద్రుడు ఉంటాడు. ఈ వ్యవధిలో మీ తల్లి ఆరోగ్యం పెలుసుగా ఉండవచ్చని చెప్పవచ్చు. మార్పులు మరియు పరివర్తన యొక్క 8వ ఇంటిలో చంద్రుడి కదలిక వల్ల మీ ఆస్తి లేదా సంభాషణలో ఊహించని మార్పులు అవాంఛిత ఒత్తిడికి దారితీస్తుందని, మనశ్శాంతికి భంగం కలిగిస్తుందని సూచిస్తుంది. ఇక ఈ వారం చివరి దశలో మీ 5వ ఇంట్లో ఉంచిన చంద్రుడు బృహస్పతితో కలిసి దాని తిరోగమన కదలికలో ఈ రాశి వారికి మంచి ఫలితాలను తీసుకొస్తాడు. కుటుంబ విస్తరణ కోసం చూస్తున్న ప్రజలకు ఇది శుభ సమయమని చెప్పవచ్చు. మీరు మీ పాత కోర్సుల్లో ఒకదానికి తిరిగి వెళ్ళాలనుకుంటే, మీ నైపుణ్యాలను మెరుగుపరచాలనుకుంటే ఇది సరైన సమయం. చాలామంది స్థానికులు వారి పాత జ్వాల తిరిగి వారి జీవితంలోకి రావడాన్ని చూడవచ్చు కూడా. ఇక మీరు మరిన్ని మంచి ఫలితాలు పొందాలనుకుంటే సూర్యోదయ సమయంలో రోజూ గాయత్రి మంత్రాన్ని పఠించడం వల్ల మీరు ఈ వారమంతా మంచి సమయాన్ని పొందుతారు. జూలై 1 నుండి జూలై 7 వరకు కుంభరాశి వారికి ఈ వారం రాశి ఫలితాలు ఎలా ఉంటాయి, వాళ్ళు ఎలాంటి శుభ పరిణామాలను ఎదుర్కోబోతున్నారు, ఎలాంటి అశుభ పరిణామాలను ఎదుర్కొంటారు, ఎలాంటి పనులు చేస్తే వాళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందే అవకాశం ఉందో మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వారం చంద్రుడు వరుసగా మీ 1వ, 2వ, 3వ మరియు 4వ ఇంట్లోకి మారుతాడు. వారం ప్రారంభంలో మీ వ్యక్తిత్వం యొక్క 1వ ఇంట్లో చంద్రుడు కనిపిస్తాడు. వృత్తిపరంగా ఈ రాశి వారికి ఈ సంకేతం కింద జన్మించిన కొంతమంది స్థానికులు కొన్ని శుభ ఫలితాలు చూడవచ్చు. మీ తండ్రితో మీ సంబంధాలు కూడా ఈ వ్యవధిలో మెరుగుపడే అవకాశాలు కనబడుతున్నాయి. ప్రభుత్వం నుండి వచ్చే ప్రయోజనాలు చాలామందికి ఊహించవచ్చు కూడా. అయితే చర్మం, అలర్జీలు మరియు కళ్ళకు సంబంధించిన సమస్యలను మీరు ఎదుర్కొనే అవకాశం కనబడుతుంది. అందువల్ల ఈ సమయంలో ఆరోగ్య భాగానికి నిరంతరం శ్రద్ధ వహించడం చాలా అవసరం. కాబట్టి మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడానికి దుమ్ము నుండి దూరంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక మీ టెలివిజన్ లేదా మొబైల్ సమయాన్ని కాస్త తగ్గించుకోండి. ఈ రాశి వారికి చంద్రుని తరువాతి కదలికను వారి 2వ కుటుంబంలో సేకరించిన సంపద, పొదుపులకు సాక్ష్యంగా ఉంటుంది. ఈ సంచారం సమయంలో మీ ఆదాయాన్ని గుణించడానికి మీకు చాలా అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా దానిపై ఉన్న శని యొక్క అంశం మీరు దాన్ని కొనసాగించే సమస్యలను ఎదుర్కొంటుందని సూచిస్తుంది. కాబట్టి తెలివిగా ఉండండి. చిన్న వెంచర్లలో పెట్టుబడులు పెట్టడం ప్రారంభించండి. అది మీ డబ్బును సానుకూల దిశలో పయనించేలా చేస్తుంది. ఇది మీకు మరియు మీ కుటుంబ భవిష్యత్తుకు మంచి భద్రతను కూడా కల్పిస్తుంది. అలాగే మీకు మరియు మీ జీవిత భాగస్వామికి మధ్య కొన్ని అభిప్రాయ భేదాలు కూడా రావచ్చు. ఇవి దేశీయ వాతావరణంలో అంతరాయాలను కూడా కలిగించే అవకాశం కనబడుతుంది. ఈ కాలంలో ఎలాంటి లావాదేవీలు, ఒప్పందాలు చేయకుండా ఉండడమే మంచిది.
ఎందుకంటే తీసుకున్న నిర్ణయాలు తర్కం కంటే భావోద్వేగాలపై ఆధారపడి ఉండే అవకాశం కనబడుతుంది. ఇది వ్యాపారానికి మంచిది కాదు. ఇక తిరోగమనంలో బృహస్పతితో కలిసి మీ నాలుగవ ఇంట్లో ఉన్న చంద్రుడు మీ కుటుంబ జీవితంలో ఆనందం మరియు సంతృప్తిని తెచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఈ వ్యవధిలో జీవిత భాగస్వామితో సంబంధాలు చాలా మెరుగుపడతాయి. మీరు ఆయా రంగాల్లో మరియు వృత్తిలో పురోగతి సాధించే అవకాశం కనబడుతుంది. మీ తల్లి ఆరోగ్యంలో గణనీయమైన మెరుగుదల ఉంటుంది. చాలా కాలంగా ఆమెను బాధించే ఏదైనా అనారోగ్య సమస్య, వ్యాధి నుండి ఆమె ఉపశమనం పొందే అవకాశం ఈ వారంలో కనబడుతుంది. మీరు ఈ సమయంలో ఆధ్యాత్మిక కార్యకలాపాల్లో పాల్గొనే అవకాశం ఉంది. ఇది మీ అంతరంగంతో సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి మరియు మీకు మనశ్శాంతిని కలిగించడానికి సరైన సమయం. ఇక మీరు మరిన్ని మంచి ఫలితాలు పొందాలనుకుంటే సూర్యోదయ సమయంలో రోజు ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్ర పారాయణం చేయడం చాలా మంచిది. జులై 1 నుండి జులై 7 వరకు మీనరాశి వారికి ఈ వారం రాశి ఫలితాలు ఎలా ఉంటాయి, ఎలాంటి శుభ పరిణామాలను, ఎలాంటి అశుభ పరిణామాలను ఎదుర్కోబోతున్నారు, ఎలాంటి పనులు చేస్తే వాళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందే అవకాశం ఉందో మనం ఈరోజు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఈ వారం ప్రారంభంలో మీ 6వ ఇంట్లో వ్యాధులు, శత్రువులు, సవాళ్లు మరియు పోటీలను సూచించే స్థానంలో చంద్రుడు కనిపిస్తాడు. వారం ప్రారంభంలో మీరు మీ జీవితంలో సంతోషంగా ఉంటారు. మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరికి ప్రేమ మరియు ఆప్యాయతలను పంచుతూ ఉంటారు. మీ జీవిత భాగస్వామి మరియు బంధువులతో మీ సంబంధాలు స్నేహపూర్వకంగా మరియు ఆనందంతో నిండి ఉంటాయి. వృత్తిపరంగా చంద్రుని యొక్క ఈ స్థానం అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేయడానికి మీకు సహాయపడుతుంది కూడా. మీ తోబుట్టువులు తమ నివాసాన్ని కొంతకాలం నుండి విజయవంతం చేయకుండా ప్రయత్నిస్తుంటే ఈ కాలం వారికి మంచి ఫలితాలను అందిస్తుంది. సో మీరే కాకుండా మీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ వారంలో సంతోషంగా ఉండే అవకాశాలు కనబడుతున్నాయి. ఇక మీ 7వ ఇంట్లో చంద్రుని తదుపరి కదలిక మీ జీవిత భాగస్వామితో వైవాహిక ఆనందాన్ని పొందే అవకాశం ఉందని సూచిస్తుంది. ఈ రాశి కింద జన్మించిన కొంతమందికి ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. మీరు మీ సామాజిక జీవితంలో గౌరవం మరియు ప్రశంసల్ని కూడా పొందుతారు. ప్రొఫెషనల్స్ వారి సీనియర్లచే గుర్తింపు మరియు ప్రశంసల్ని పొందే అవకాశం కనబడుతుంది. ఈ కాల వ్యవధిలో చేపట్టిన ఏదైనా ప్రయాణం అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది. సో మీరు ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే ఈ సమయంలో వెళ్ళడం చాలా మంచి సూచన. ఇక చంద్రుని తదుపరి కదలిక కొద్దిగా కఠినమైనది. ఈ రాశి వారికి కాస్త కష్టంతో కూడుకుంటుంది. మీరు మీ కెరీర్లో కొన్ని అడ్డంకులను తాకినందుకు అనవసరమైన భయాలు మరియు ఆందోళనలతో ఇబ్బంది పడే అవకాశం కనబడుతుంది. చంద్రుడు వనరులకు అధిపతి మరియు ఆది బలహీనమైన స్థితిలో ఉన్నందున మీ వనరులు పనిని పూర్తి చేయడానికి సహకరించకపోవచ్చు. మీరు ఒకరి నుండి రుణం తీసుకోవాల్సి ఉంటుంది లేదా దాన్ని చూడడానికి మరొకరిపై ఆధారపడవచ్చు కూడా. ఇది మీలో వేదన మరియు ఒత్తిడిని క్రియేట్ చేస్తుంది. ఇంటి ముందు తల్లుల ఆరోగ్యం క్షీణిస్తుంది. ఇది కుటుంబ వాతావరణాన్ని దెబ్బతీసే అవకాశం అయితే కనబడుతుంది. కాబట్టి మీకు మా సలహా ఏమిటంటే ఈ కాలాన్ని సహనంతో వేచి ఉండడం, కొత్త కొత్త నిర్ణయాలు తీసుకోకుండా ఉండడం మంచి సూచన. ఇక మీ 9వ ఇంట్లో అదృష్టం మరియు ఆధ్యాత్మికతతో చంద్రుని కదలిక చాలా పవిత్రంగా ఉంటుంది. ఎందుకంటే బృహస్పతి దాని తిరోగమన కదలికలో దానితో కలిసి ఉండడం వల్ల మీ మార్గదర్శకులు, విగ్రహాలు, తండ్రి, బొమ్మల వంటి మద్దతు మీరు మీ ఇంతకుముందు ఎదుర్కొన్న ఇబ్బందుల ద్వారా మిమ్మల్ని చూపిస్తుందని ఇది సూచిస్తుంది. ఈ సమయంలో ఆధ్యాత్మికత మరియు దైవంపై మీ విశ్వాసం కూడా పెరుగుతుంది. అది సానుకూలతను తెస్తుంది. ఈ కాలంలో ఆశించిన ఫలితాలను మీరు పొందవచ్చు. ఈ వారం సమయంలో ఆరోగ్యం కూడా స్థిరంగా ఉంటుంది. మీరు మరిన్ని శుభ ఫలితాలు పొందాలనుకుంటే సూర్యోదయ సమయంలో రోజూ గాయత్రి మంత్రాన్ని జపించండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది ఈ వారం మీ రాశి ఫలితాలు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.